అందరికీ నమస్కారం. వడగళ్ళు ఎలా ఏర్పడతాయి, వడగళ్ళు తింటే ఏమవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. వడగళ్ళు ఎలా ఏర్పడతాయి? తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన క్యూములోనింబస్ మేఘాలు ఉన్నప్పుడు వడగళ్ళు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ మేఘాలు ఎక్కువ ఎత్తుగా నిలువుగా ఉంటాయి. మేఘంలో 0 డిగ్రీ సెల్సియస్ వద్ద సూపర్ కూల్డ్ వాటర్ ఏర్పడుతుంది. దీనికి దుమ్ము రేణువులు, వర్షపు బిందువులు కలిసినప్పుడు మంచు ముక్కలు తయారవుతాయి. అప్పుడే వడగళ్ళ వాన పడుతుంది. ఇవి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి. చాలా వరకు భూమికి చేరేలోపే కరిగిపోతాయి. వడగళ్ళను తింటే ఏమవుతుంది? ప్రస్తుతం అకాల వర్షాలతో వడగళ్ళు పడుతున్నాయి. మనలో చాలామంది వీటిని నోట్లో వేసుకోవాలి అనుకున్న పెద్దలు వద్దంటారు. ఎందుకంటే ఇవి సల్ఫైట్స్, నైట్రైట్స్, అమోనియం అయాన్లు, క్లోరైడ్ అయాన్లు వంటి రసాయనాలతో ఏర్పడతాయి. ఈ కెమికల్స్ గాఢత తక్కువ స్థాయిలో ఉన్న దుమ్ముతో పాటు కాలుష్య ఉద్గారాలు ఇందులో ఉంటాయి. కాబట్టి వడగళ్ళను తినకపోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మీరు వీటిని తిన్నారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.